కథా మంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ 2023 కథ మనసు గాయం కలం పిఎల్ఎన్ మంగారత్నం గారు గళం లలిత గోవిందరాజు అది చాలా సంవత్సరాల క్రిందటి విషయం ఆ రోజు మొదటిసారి మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని ఆఫీస్లో జాయిన్ అవ్వడం కోసం వెళ్లాను గవర్నమెంట్ మంజూరు చేసిన 3 నెలలతో పాటు మరో నెల ఎర్న్ లీవ్ కూడా పెట్టుకుని 4 నెలల తర్వాత తిరిగి వచ్చాను జాయినింగ్ రిపోర్ట్తో మా తహసీల్దార్ గారిని కలిసేందుకు వెళ్లేసరికే ఓపెన్ చేంబర్లో ఎవరో కొత్త ఆమె కూర్చుని ఉంది ఆ పని ఇలా చేయి ఈ పని అలా చేయి అన్నట్లు మాట్లాడుతున్నారు తహసీల్దార్ గారు గుమ్మన్లా నన్ను చూడగానే ఏమ్మా జాయిన్ అవ్వడానికి వచ్చావా అంటూ పలకరించారు అవును సార్ అంటూ నా చేతిలోని కాగితాన్ని అందించాను అది పరిశీలిస్తూనే బాబు ఎలా ఉన్నాడు అడిగారు ఆ రోజుల్లో ఫోన్లు అంతగా లేవు ఉత్తరాలే విషయం వివరిస్తూ పుట్టింటి వారు ఉంటున్న శ్రీకాకుళం నుంచి ఓసారి సూపరింటెండెంట్ గారికి ఉత్తరం రాశాను అదే గుర్తుపెట్టుకున్నారు నేను ఆ ఉద్యోగానికి వచ్చే నాటికి మేము నాన్నగారి ఉద్యోగరీత్యా శ్రీకాకుళంలో ఉన్నాం 10వ తరగతి సర్టిఫికేట్ల ఆధారంగా నేను నల్గొండ జిల్లాలో లోకల్ క్యాండిడేట్ని ఆ కారణంగా 7 జిల్లాల అవతల ఉన్న నాకు నల్గొండ జిల్లాలోనే నేషనల్ హైవే మీద ఉన్న సూర్యాపేట తాలూకా ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చారు అలా గత 3 ఏళ్లుగా నేను అక్కడే పనిచేస్తున్నాను ఆ ఛాంబర్లో నుంచి బయటకు వస్తూ మరోసారి ఆమెను చూశాను కాస్త నదురుగా ఆకర్షణీయంగా ఉంది చూడగానే ఆకట్టుకునే రూపంతో నా ఆలోచన చదివినట్లుగా అక్కడే ఉన్న దఫేదార్ దేవయ్య కొత్తగా వచ్చారండి డిఎస్సి సెలక్షను జూనియర్ అసిస్టెంట్ నాగమణి గారు అని చెప్పాడు ఓహో విస్మయం చెందాను ఆఫీస్లో అప్పటికే నేను ఒక్కదానినే లేడీ క్లార్కును కావడంతో నాకు తోడు దొరికిందనుకున్నాను మరో 10 నిమిషాల తర్వాత ఆమె బయటికి రావడం కోసం అన్నట్లు కూర్చున్న కుర్చీలో నుంచి నేల మీదకి దిగి చేతుల మీద దేకుతూ బయటకు వచ్చింది కాళ్ళు 2 పుల్లల్లాగా ఆమె శరీరానికి సంబంధం లేనట్లు వెళ్లాడుతుంటే మనసంతా దేవినట్లయింది ఇంత అందమైన అమ్మాయికి అంగవైకల్యమా తహసీల్దారు గారు స్టాఫ్ మీటింగ్ పెడితే తప్ప మేమెవ్వరూ ఆ ఛాంబర్లో కూర్చోము అది ఓ గౌరవం అలాంటిది ఆమె కూర్చోగలిగింది నన్ను నేను పరిచయం చేసుకుని ఒక ట్రైసైకిల్ కొనుక్కోపోయారా అని అడిగాను అంతవరకు నా మనసు మనసులో లేదు ఉందండి సార్ ఛాంబర్ ముంద బండి పెట్టడం ఎందుకని కాస్త పక్కగా పెట్టాను చెప్పింది ఆమె అలా ఆమెతో అనుబంధం బాగానే ఏర్పడింది వైశ్యులి అమ్మాయి కావడంతో బంగారం బాగానే వేసుకునేది ఆమెకి ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ ఇచ్చారు కొత్తగా వచ్చిన వారికి ఎవరికైనా అదే సీటు ఇస్తారు అయితే అదృష్టవశాత్తు నా సర్వీస్లో నాకు ఎప్పుడూ ఆ సీటు రాలేదు ఆఫీస్లో ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని నాగమణికి ఓ అసిస్టెంట్ని కూడా ఇచ్చారు గ్రామ నౌకర్లలో కాస్త చదువుకున్న లలితమ్మని ఆమెకు కేటాయించారు ఆమె బయటికి వెళ్లే కవర్ల మీద అడ్రస్లు వ్రాయడం సాయంత్రం అయ్యేసరికి వాటిని ఆఫీస్ గేటు బయట ఉన్న పోస్ట్ బాక్స్లో వేయడం రిజిస్టర్ పోస్టులు ఉంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్లడం లాంటి పనులు చేసేది అలా నాగమణి ఆడుతూ పాడుతూనే పనిచేసింది సంవత్సరమున్నర తిరిగేసరికి నేను మరోసారి మెటర్నిటీ లీవ్ పెట్టి పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది ఆసారి గవర్నమెంట్ 4 నెలలు సెలవు మంజూరు చేసింది మళ్ళీ 2వసారి బాబే వచ్చేసరికి నాగమణి సీటు ఖాళీగా కనిపించడంతో ఈరోజు ఈవిడ సెలవా ఆమె సీటుకి ఎదురుగా ఉన్న బెంచి మీద కూర్చుని పనిచేస్తున్న లలితమ్మను చూస్తూ అడిగాను ఎవరికైనా ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ అలాంటి వాళ్ళని కలపడానికి ఆలోచిస్తుంది గవర్నమెంట్ అవునండి ఈరోజే కాదు గత 10 రోజుల నుంచి సెలవులో ఉంది మా నాగమణమ్మ ఏమి ఇబ్బంది వచ్చిందో అని ఆతృతగా అడిగాను అందుకు నవ్వుతూ నాగమణి 2 రోజుల క్రిందట పెళ్లి చేసుకుందమ్మా మేమందరమూ వెళ్ళి పెళ్లి భోజనాలు కూడా చేసి వచ్చాం చెప్పింది హా నాగమణి పెళ్లి చేసుకుందా గట్టిగా అనేశాను ఆనందంతో మనస్సు నిండిపోయింది నడవలేని ఆమెని చేసుకున్న ఆ మనస్సున్న మనిషికి జోహార్లు అర్పించాను రేపు ఒకసారి ఇంటికి వెళ్తాను అన్నాను మిమ్మల్ని పిలవలేదుగా అంది ఆశ్చర్యంగా పిలవని పేరంటానికి కూడా వెళ్తారా ఎవరైనా అన్నట్టు మీ పిలుపులు అందనంత దూరంలో నేనుంటే
ఏం పిలుస్తుంది? విషయం తెలిసిన తర్వాత ఓసారి వెళ్ళి చూస్తే తప్పేమిటి అడిగాను. జవాబు లేదు. ఆ మన్నాడు ఇంటి పనులు త్వరగా పూర్తి చేసుకుని రోజు కన్నా ఓ పావుగంట ముందుగా బయలుదేరాను. నాగమణి ఇల్లు ఆఫీస్కి కాస్త దూరంలోనే ఉంది. అపార్ట్మెంట్లు అనేవి తెలియని రోజుల్లో ఓ వ్యాపారవేత్త అతని పేరు మీదే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. అద్దె ఎక్కువైనా అన్ని సౌకర్యాలతో ఉండడంతో ఆ ఇల్లు ఎన్నుకుంది నాగమణి. ఎప్పుడూ వెళ్ళకపోయినా సులువుగానే దొరికింది ఇల్లు. ముందు అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉండటంతో వాటికి అనుబంధంగా వెనుక వైపు ఉన్న 2 గదుల్లో తల్లితో కలిసి ఉంటుంది. నేను వెళ్లేసరికి ఆమె భర్త కూడా ఉన్నాడు. పేరు సుధాకర్ అని, శ్రీకాకుళం స్వంత ఊరని, ప్రస్తుతం గ్రానైట్ వ్యాపారం నిమిత్తం విజయవాడలో సెటిల్ అయ్యారని చెప్పుకొచ్చాడు. శ్రీకాకుళం అనగానే ఉత్సాహం వచ్చి ఎక్కడేమిటి అడిగాను. గిలీసుపురం చెప్పాడు. ఆ ప్లేస్ మాకు బాగా తెలుసు. ఆ వీధి మొదట్లో ఉండే శ్రీకన్యా జనరల్ స్టోర్లో కిరాణా కొంటూ ఉంటాం చెప్పాను ఉత్సాహంగా. ఆ షాపు మా మానమావ గారిదే. అయితే మేము అక్కడి నుంచి చాలా క్రిందటే వచ్చేయడంతో అంతగా కలుస్తున్నది లేదు అంటూ చెప్పుకొచ్చాడు. నేను ఉన్నంతసేపు నాగమణి భర్త పక్కనే కూర్చుంది. అతను కుర్చీలో కూర్చుంటే ఆమె ఆ పక్కనే నేల మీద కూర్చుంది. భార్యాభర్తలు ప్రక్క ప్రక్కనే ఉంటారు కదా. ఆ కలుపుకోలు తనం అది చూస్తే పర్వాలేదు, నాగమణి జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనుకుంటూ సంతృప్తి చెందాను. వెళ్ళి తర్వాత నాగమణిలో చాలా మార్పులే వచ్చాయి. ఖరీదైన చీరలు, నగలు వచ్చి చేరాయి. భర్త తరచూ టూర్లకు వెళుతూ ఉంటాడు కాబట్టి తను అమ్మగారింట్లోనే ఉంటుంది. 4 నెలల తర్వాత ఓ రోజు అనుకోని షాకింగ్ న్యూస్ తెలిసింది. కాలపు పాల పొంగు మీద నీళ్లు చల్లినట్లు అయింది. నాగమణి భర్త ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో 2 రోజుల కిందటే చెప్పా పెట్టకుండా ఉడాయించాడని. ఏం జరిగింది? మళ్ళీ ఇంటికి వెళ్ళి అడిగాను. అప్పటికే విషయాన్ని జీర్ణించుకుందేమో, నిర్వికారంగా కూర్చుంది నాగమణి. మొన్న 4 రోజుల కిందట ఈ ఊరిలోనే బంధువుల ఇంట్లో పెళ్లి ఒకటి ఉంటే చుట్టాలు అందరూ మా ఇంట్లోనే దిగారమ్మా. మేము వెళ్ళాము, అల్లుడు వచ్చాడు. చిచి, వాణ్ణి ఇప్పుడు అల్లుడు అనాలని అనిపించడం లేదు అని తల కొట్టుకుంటూ, ఎవరో స్నేహితులంట, దిక్కుమాలిన స్నేహితులు, పట్టుకొస్తే వచ్చిన సంబంధం ఇది, పెద్ద మనస్సు వచ్చినట్లే వచ్చి కాళ్ళు లేని పిల్ల గొంతు కోశాడు, బాధపడుతూ చెప్పింది నాగమణి తల్లి. నేను ఆమెను ఓదార్పుగా చూడడం మించి ఏమీ చేయలేకపోయాను. ఆ పెళ్లి చూసుకుని మేమందరం తెల్లవారుజామని ఇంటికి వచ్చేసాం. వెనక్కి వచ్చేస్తుంటే తెలిసింది కోదాడలో ఉన్న దగ్గర బంధువుల అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని, లారీ గుద్దె అక్కడికక్కడే చనిపోయాడని. వెంటనే అక్కడికి వెళ్లాలనుకున్నాం. అయితే పెళ్లికి వచ్చిన అందరి దగ్గర నగలు ఉండిపోయినాయి. సావు దగ్గరికి నగలతో వెళ్లకూడదని అవసరానికి ఉంచుకుని పెద్దవి అన్నీ మా పిల్లకి ఇచ్చి బయలుదేరాం. మన్నాడు ఆఫీస్ ఉండడంతో నాగమణి భర్త ఇంట్లోనే ఉండిపోయారు. ఇదిగో పని పూర్తి చేసుకుని సాయంత్రం వచ్చేసరికి పిల్ల ఒక్కతే ఉంది ఇంట్లో. అబ్బాయి ఏడే అంటే, నేను ఇప్పుడే వచ్చాను, వచ్చేసరికి ఇల్లు తాళం పెట్టి ఉంది. ఇంటికి వచ్చిన నన్ను చూసి పక్కింటి పాప తాళాలు పట్టుకు వచ్చి ఇచ్చింది. అంకులు ఇవ్వమన్నాడు అంటూ తర్వాత తనే తాళం కూడా తీసింది. ఏదైనా పని మీద బయటికి వెళ్లారేమో అనుకున్నాను. అంతే కావచ్చు అనుకుని నగలు అడగడంతో అస్సలు విషయం బయటపడింది. నాగమణి ఆఫీస్కి వెళుతూ అందరి నగలు ఒక జేబు రుమాలలో కట్టి బీరువా సేఫ్ లాకర్లో పెట్టించిందట. మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు భర్త ఇంట్లోనే ఉన్నాడట. ఆ తర్వాతే ఆ చూకీ దొరకలేదు. అలాగే 1 లక్ష వరకు డబ్బు కూడా కనిపించలేదు చెప్పింది ఆవిడ. వీళ్ల నగలు పోతే సర్దుకుంటారు, వచ్చిన వాళ్ల నగలు పోతే? ఎరువు సొమ్ము బరువు చేటు కదా. అసలు బాధ కన్నా ఈ బాధే ఎక్కువ పీడిస్తున్నట్లుంది నాగమణిని. వెళ్ళడానికి లేస్తూ, ఇక బాధపడవద్దులే నాగమణి, కాలం కలిసి వస్తే పరిస్థితులు అవే చక్కబడతాయి అంటూ ఆమె చెయ్యి మీద చేయి వేశాను భరోసాగా. అందుకు మించి చేయగలిగింది ఏదీ లేక అప్పుడు బలవలా ఏడ్చింది. అంతా నా దురదృష్టం నండి, ఎప్పుడూ ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవారు, ఈసారి మాత్రం సొమ్ము పోయి శని పట్టుకున్నట్లయింది. ఎప్పుడూ అతని ఆలోచనలు తెలుసుకోలేకపోయాం.
అతను వ్యాపారం మీద బయట తిరిగిందే ఎక్కువ. నేను అత్తవారింటికి విజయవాడ వెళ్ళింది ఒక్కసారే. ఇప్పుడు ఆ మహాపట్టణంలో ఆటోనగర్లో ఆ ఇల్లు ఎక్కడుందో తెలీదు. టాక్సీలో తీసుకువెళ్తే వెళ్ళానే గాని అడ్రస్ తెలీదు అంటూ కళ్ళు తుడుచుకుంది. మోసం చేసేవారికి హృదయం ఉండదుట, అది అవిటితనం కదా. ఆలోచిస్తున్న నాకు మనసంత భారంగా అయిపోయింది. కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ 2023. కథ మనసు గాయం. కలం పిఎల్ఎన్ మంగారత్నం గారు. గళం లలితా గోవిందరాజు.